ఈ రోజు కంటత వాక్యం నీవు నాకిచ్చు యావత్తులో వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనేను ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ప్రియులార దేవుడే సర్వ సృష్టిని సృష్టించాడు ఆయన సృష్టిలో మనం కూడా ఒక భాగమే ఆయనది కాని ఈ సృష్టిలో లేదు అయినప్పటికీ మన పితరులందరూ తమకు కలిగిన దానిలో కొంత భాగాన్ని దేవునికిచ్చి దేవుని వలన బహుగా దీవించబడ్డారు నిజానికి దేవుడు మన నుండి దేనిని కోరుకోడు కానీ అన్ని విషయాలలో మనం దేవునికి విధేయులం అవ్వాలని దేవుడు కోరుకుంటాడు హేబెలు మొదలుకొని విశ్వాసులైన మన పితరులందరూ దేవునికి ఇచ్చి దేవుని మెప్పును పొందుకున్నారు దేవునికి ఇచ్చుట ద్వారా దేవుణ్ణి మనం ఎంతగా ప్రేమిస్తున్నామో తెలుస్తుంది ఆనాడు దేవుడు అడగగానే అబ్రహాము తన ఏకైక కుమారుని ఇచ్చుటకు వెళ్ళి విశ్వాసులకు తండ్రిగా మారాడు అబ్రహాము ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం మాత్రమే కాదు కానీ పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు అందుకే అబ్రహాము సంతానం నుండి లోకరక్షకుడైన ఏసయ్య జన్మించాడు దేవుడు తన ధర్మశాస్త్రాన్ని మోష ద్వారా అనుగ్రహించి ఈ విధంగా వ్రాయించాడు భూధాన్యములలోనేమి వృక్షఫలములలోనేమి భూఫలములన్నింటిలో భాగము యహోవ సొమ్ము అది ప్రతిష్ఠిత ప్రతిష్ఠితమగును ఒకడు తాను చెల్లింపవలసిన భాగములలో దేనినైనను విడిపింపగోరిన ఎడల దానిలో ఐదవ వంతును దానితో కలపవలను గోవులలోనే గానీ గొర్రెమేకలలోనే గాని కోల క్రింద నడుచునన్నింటిలో దశమభాగము ప్రతిష్ఠితమగును అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు దాన్ని మార్చకూడదు దాన్ని మార్చినేడలా అది దానికి మారుగానిచ్చినదియు ప్రతిష్ఠితములగును అటు దాన్ని విడిపింపకూడదని చెప్పుము అని ప్రిలార దేవుని సన్నిధికి వచ్చట విషయంలోను దేవునికిచ్చుట విషయంలోను మనం మన పితరుల వలె ఉండాలి వారందరూ ఈ లోకంలో దేవునికిచ్చి పరలోకంలో దేవుని వారసత్వాన్ని పొందుకున్నారు అందుకే మనం కూడా శనగకుండా దేవునికి మన సమయాన్ని మన ధనాన్ని మనకు కలిగిన సమస్తానిచ్చటకు మన పితరుల వాలే ముందు వరుసలో ఉండటకు ప్రయాసపడదాం ఈ వాక్యము యాకోబు వంటి సమర్పణ కలిగిన జీవితం మనం జీవించాలని మనకు తెలియజేస్తుంది కనుక ఈరోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ విశ్వాసవీరులముగా మారదాం అటు అనుభవంలోనికి దేవుడు మనలను నడిపించునుగాక ఆమె